థ్యాంక్ యూ ప్రసాద్ గారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చాలా భారీగా ఉంటుంది, స్పీచ్ మాత్రం చిన్నగానే ఉంటుంది. రత్నం గారు సార్, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, ప్రేక్షకులకు, ఆదరాభిమానులకి, అఖిల ఆంధ్రప్రదేశ్ యావత్ అందరికీ ధన్యవాదాలు. 22 సంవత్సరాలుగా నేను పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి చూస్తున్నాను. ఆయనలో నేను ఒక ఎంజీఆర్ గారిని చూశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఎంజీఆర్ గారు ప్రతి సినిమాలో తన పాటల్లో కానీ మాటల్లో కానీ ప్రజలకు ఉపయోగించే పదాలు కానీ మాటలు కానీ అలా రాయించి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారితో నేను ఖుషి సినిమా చేసేటప్పుడు అందులో ఒక పాట ఉంది తమిళ్లో, శిల్పా శెట్టి తీసాం తమిళ్లో. అది కళ్యాణ్ గారు తెలుగులో పాట వద్దన్నారు, వద్దని హిందీ సాంగ్ పెడతామని చెప్పారు. ఫస్ట్ టైం తెలుగు సినిమాలో హిందీ సాంగ్ ఎవరైనా చూస్తారా అని వద్దంటారు. నేను ఓకే చేద్దామన్నాను. బాంబే నుంచి అబ్బాస్ తాహిర్ వాలా అని రైటర్ని పిలిచి కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక గంటలో రాశారు ఆయన ఆ పాట, ఏ మేరా జహా. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆ పాటలో ఆ ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, మేరా ఆశయా, ఈ రౌడీ మూక మీరందరూ ఎందుకు రా పోండ్రా అని ఒక మెసేజ్. అట్లాగే భరతమాతని రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తే అమ్మేస్తారని ఒక లవ్ స్టోరీలో అలాంటి మెసేజ్ చెప్పాలని అప్పుడే, ఇప్పుడు కాదు అప్పుడే ఆయన సినిమాలో విజయ్ సార్. తర్వాత క్లైమాక్స్లో నువ్వెవర్రా అంటే, నేను రవీంద్రనాథ్ ఠాగూర్, రామకృష్ణ పరహంస, లాలా లజపతి రాయ్, ఇవన్నీ ఆయనే రాసి క్లైమాక్స్లో రాయించి కళ్యాణ్ గారే చేశారు. ఎందుకు చెప్తున్నా అంటే, అలాంటి ఒక ఎంజీఆర్ గారు లాగా సినిమా ద్వారా ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజల్లో విషయం చెప్పాలని ఒక ఆశయం కలిగిన ఒక కళ్యాణ్ గారు ఇవాళ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా అద్భుతమైన నాయకుడు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే నాయకుడు అవ్వబోతున్నారు. ఆయనకి చిరంజీవి గారు అంటే ఎంతో అభిమానం, ఫ్యామిలీ అన్న అంత ప్రేమ. నాకు తెలిసి ఎప్పుడైనా సరే ఏం కావాలన్నా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్ అందరూ కళ్యాణ్ గారిని అడుగుతారు. ఓకే కళ్యాణ్ బాబుకి జై. ఇకపోతే ఈ సినిమా బ్రో సినిమాకి పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీ రిలీజ్, అదే కళ్యాణ్ గారు చెప్పినట్టు, కళ్యాణ్ గారు చెప్పినట్టు సీఎం అరవడం కాదు, మీరు అందరు కష్టపడి ఓట్లు వేయించాలి. సముద్రగడి గారు ఆయన ముందు ఆర్టిస్ట్ కంటే డైరెక్టరు, నాకు చెన్నై నుంచి తెలుసు. ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేరే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం ఉండదు రత్నం గారు, మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తారు. ఏదమ్మా ఇవ్వండి ఒకసారి ఆర్ఆర్ ఇవ్వండి, దీన్ని మీరు ఆర్ఆర్ గా భావించి మీ స్పీచ్ కంటిన్యూ చేయగలరు. ఈ సినిమా అంతకు ముందు గోకులంలో సీతలు కళ్యాణ్ గారు ఒక అలా కృష్ణులాగా దేవుళ్ళలాగా యాక్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా పార్ట్ 2 అనే లెవెల్లో ఉంటుంది. కళ్యాణ్ గారు ఎంతసేపు ఉంటారు, ఎంత ఆయన కనిపిస్తేనే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. సాయి ధర్మ తేజ ఫస్ట్ టైం వాళ్ళ మామయ్యతో కలిసి యాక్ట్ చేయడం ఆయన అదృష్టం. సో ఈ సినిమా ప్రొడ్యూసర్ అందరికీ, యూనిట్కి, అందరికీ నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నా. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రత్నం గారు. అండ్ నిమ్మకాయలు ప్రసాద్.